టీడీపీ సీనియర్ నేత కింజర్ పోచ్చెన్నాయుడు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా తెలుగు యూత్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నాగూరు శివాజీ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడు వంటి సీనియర్ నేతను ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా దొంగ చాటుగా గోడలు దూకి అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సోదరులకు నమస్కారం. నా పేరు నాగూరు శివాజీ, విశాఖ జిల్లా తెలుగు యూత్ ఆర్గనైజర్ సెక్రటరీ. ఈరోజు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిరసన తెలియజేస్తున్నాం. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టడం మా బీసీ నాయకుడిని అది కరెక్ట్ కాదని మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఆయన తండ్రి వంటి రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, మా బీసీ కులాలకు మాకు మా నగరాలు అండి బీసీలు ఓసీల నుంచి బీసీలు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని అణుతొక్కాలని ఇలాంటి పరిణామాలు చేయడం, మా బీసీ నాయకుడిని ఇలాగా కష్టపూర్వకంగా ఇచ్చేయడం అది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నా. అరెస్ట్ చేయాల్సిన ఇబ్బంది అవసరం ఏంటండి? దొంగచాటుగా గోడలు దూకి అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏంటి చెప్పండి? కోర్టులు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. అదండి రూల్ ప్రకారం విశాఖ జిల్లా పార్టీలో తెలియజేస్తున్నాం.